మునుగోడు ఉప ఎన్నికలో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వరుస కార్యక్రమాలకు ప్రణాళిక రచించారు. ఇక ఏ కార్యక్రమమైనా మునుగోడు కేంద్రంగా చేపట్టాలని, ఆ మేరకు గెలుపు దిశగా వెళ్లాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఓవైపు అభ్యర్థి ఎంపికకు కసరత్తు చేస్తూనే మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తిరుగులేదన్న సంకేతాలు పంపేందుకు ఇవాళ్టి నుంచి 20 వరకు వరుస కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్ రెడ్డి, సృజన, యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రాకాలం నడుస్తుంది. గత 11 రోజులుగా బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది. తాజాగా 4 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరంగ్ ఆజాదీ కా తిరంగ్ పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో యాత్ర కొనసాగుతుంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యాత్ర యాదాద్రి జిల్లా పరిధిలోకి సంస్థాన నారాయణపురం, చౌటుపల్లి మండలం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ యాదాద్రి జిల్లా పరిధిలో ఉంటుంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు మండలాల్లో కూడా 15 కిలోమీటర్ల దూరంలో యాత్ర కొనసాగుతుంది. 7 గ్రామాల మీదుగా యాత్ర కొనసాగే అవకాశం ఉంది. 10:30 యాత్ర ప్రారంభం కాగా 2 గంటల సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్రకు హాజరవుతారు. ఆ తర్వాత ఆయన 6 కిలోమీటర్ల మేర యాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల సమయంలో చౌటుపల్లిలో జరిగే భారీ బహిరంగ సభలో కూడా ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో కూడా వారి పట్టు విడవకుండా రాజగోపాల్ రెడ్డితో వెళ్లే వారు కాకుండా మిగతా వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట మునుగోడు సభ ద్వారా కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తాజాగా యాత్ర ద్వారా కూడా కాంగ్రెస్ శ్రేణులను తమ వైపు తిప్పుకునే విధంగా, అదేవిధంగా న్యూట్రల్ గా ఉన్న కొంతమంది నాయకులను కార్యకర్తలను కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకునేలాగా పక్క ప్లాన్ తోనూ వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయా మండలాలకు సంబంధించిన కూడా నేతలను, ఎమ్మెల్యేలను, అదేవిధంగా మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను కూడా ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మండలం నుంచి కూడా భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చి యాత్రను, అదేవిధంగా సభను విజయవంతం చేసే అవకాశం ఉంది. మరోవైపు టీఆర్ఎస్ బీజేపీలు కూడా దూకుడుగా వెళ్తున్న క్రమంలో అదే రీతిలో కూడా కాంగ్రెస్ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అందుకు అనుగుణంగానే యాత్రలు, అదేవిధంగా గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా 175 పంచాయతీల్లో కూడా తిరిగే విధంగా కూడా వాళ్ళు పక్క ప్లాన్ తో వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అనేది కూడా ఈ రోజు చౌటుపల్లి సభలో కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సిట్టింగ్ సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్ శత విధాలు ప్రయత్నిస్తుంది. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్తబ్దుగా ఉన్నప్పటికీ సీనియర్లు అయిన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామరెడ్డి, దామోదర్ రెడ్డి సహకారంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడులో సిట్టింగ్ సీట్ ని కైవసం చేసుకోవాలి, అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యర్థిగా ఉండాలంటూ కూడా సెమీఫైనల్ గా భావించే ఎన్నికల్ని, మునుగోడు ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అదే రీతిలో ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు హోరావరిగా యాత్రలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సృజన, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.